ప్రోటీన్ బర్ఫీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు, అంజీర్, పచ్చి కొబ్బరి, కోకో పౌడర్, గుమ్మడి గింజలు. ప్రోటీన్ బర్ఫీకి కావలసిన పదార్థాలు చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సుతేష్ గారు, బర్ఫీస్ నేను చాలా ప్రిపేర్ చేశాను ఇది వరకు. యెస్, బట్ అది ప్రోటీన్ రిచ్ ఏంటనేది మనకు తెలియదు కదా, జస్ట్ చేసుకోవడం తినడం తప్ప దాని గురించి తెలియదు వాల్యూస్ అవి. సో ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం అంజీర్ కట్ చేసుకోవాలి అండ్ కొబ్బరి తురుముకోవాలి. సో ఫస్ట్ అంజీర్ కట్ చేద్దాం అయితే. యా, సో అంజీర్ వేస్తున్నారు కాబట్టి తీయగానే ఉంటుంది. యా, కోకో పౌడర్ కూడా యూస్ చేస్తున్నారు కదా. కోకో పౌడర్ కూడా యూస్ చేస్తున్నాము. సో స్వీట్ గానే ఉంటుంది అన్నమాట మరి. కోకో పౌడర్ కానీ అన్ స్వీటెన్ కోకో పౌడర్, షుగర్ లేదు. సో మనకి షుగర్ అనేది దీంతోనే వస్తుంది అంజీర్ తో. ఓకే, సో అంజీర్ లో కూడా మనకి ప్రోటీన్స్ ఉంటాయా? లేదండి, అంజీర్ ఇస్ ఆల్ కార్బోహైడ్రేట్ రిచ్ అండ్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్. సో కానీ మనకి ఇది ప్రోటీన్ ఎప్పుడు తిన్నా కొంచెం కార్బోహైడ్రేట్ అనేది ఉండాలి ప్రోటీన్ లో, ప్రోటీన్ తో పాటు, ప్రోటీన్ తో పాటు, అప్పుడు ప్రోటీన్ అనేది అబ్జార్ప్షన్ సరిగ్గా జరుగుతుంది. సో మరి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఏది మనకి ప్రోటీన్ ఇస్తుంది? సో మనకి దీనికి బొబ్బర్లు వాడుతున్నాం కదా, బొబ్బర్లు హై ప్రోటీన్. ఇప్పుడు చాలామంది ప్రోటీన్ బార్స్ ఇవన్నీ జిమ్కి వెళ్ళే ముందు కానీ జిమ్ వచ్చిన తర్వాత చాలామంది కొనుక్కుంటారు. సో కొనుక్కునే బదులు యాక్చువల్లీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ప్రోటీన్ బార్స్ కానీ ప్రోటీన్ రోల్స్ అండ్ ఆల్ దాట్. బయట దొరికేవి కన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్. అవును, అది. సో అంజీర్ కట్ చేసుకుందాం కదా అశ్విని, పక్కన పెట్టుకుందాం. కొబ్బరి తురుముకుందాం. అయిపోయింది అశ్విని. ఓకే, సో ఇప్పుడు మనం అంతా బ్లెండ్ చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. సో బర్ఫీ అంటేనే చాలా వరకు కొబ్బరి యూస్ చేస్తారు కదా. అవును, దాంట్లో ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు మీరు? దీంట్లో ఏమన్నా వాల్యూస్ ఉన్నాయా? దీంట్లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, సో గుడ్ ఫ్యాట్, కానీ స్మాల్ అమౌంట్ లో తీసుకుంటే మంచిది కొబ్బరి అనేది. అంజీర్ వేసుకుందాం. ఓకే, బొబ్బర్లు ఆల్రెడీ ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం. నానబెట్టి ఏమైనా ఉడకపెట్టుకున్నా, నానబెట్టుకొని ఉడకపెట్టుకో. ఎంతసేపు? అట్లీస్ట్ ఓవర్ నైట్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఒక 2 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. కొబ్బరి ఇవి, గుమ్మడికాయ గింజలు అండ్ కోకో పౌడర్. ఓకే, అండ్ స్వీట్ అండ్ కోకో పౌడర్. టేస్ట్ కే కదా కోకో పౌడర్? యా, టేస్ట్ కే, టేస్ట్ కే. అండ్ యాక్చువల్లీ కోకో పౌడర్లో అన్స్వీటెండ్ అండ్ న్యాచురల్ కోకో పౌడర్లో 100% కోకో అయితే మెగ్నీషియం ఉంటుంది. ఆ మెగ్నీషియం అనేది మన మజిల్ క్రాంప్స్ ఉంటాయి కదా అవి తగ్గిస్తుంది. సో చాలా మందికి వర్కౌట్స్ చేసిన తర్వాత ఏంటి మజిల్ క్రాంప్స్ ఉంటాయి, లేకపోతే అంత స్ట్రాంగ్ మజిల్ లేని వాళ్ళకి కూడా జనరల్గా మజిల్ క్రాంప్స్ నార్మల్గా కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి ఇది అనేది చాలా మంచిది. సో వాళ్ళకి కూడా పనిచేస్తుంది కోకో పౌడర్. ఓకే, సో ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. ఇది అయిపోయింది అశ్విని. ఓకే, ప్లేట్ ఇవ్వనా? యా, ప్లేట్. స్టోర్ చేసుకోవచ్చు కదా ఇది కూడా మనం? యా, ఇది స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చూడండి, ఎప్పుడు టేస్ట్ అప్రూవ్ చేస్తున్నారా ఎలా ఉంటుందో అని చెప్పి. స్వీట్ ఉందా లేదా, లేదంటే ఇంకొంచెం అంజీర్ యాడ్ చేద్దాం. అంజీర్ యాడ్ చేద్దాం.
సో మనం జస్ట్ స్ప్రెడ్ చేసుకొని బర్ఫీ లాగా కట్ చేసుకుంటే అయిపోతుంది. సో జనరల్గా అయితే ప్రోటీన్ బార్స్ ఇలాంటివన్నీ కూడా మనం బయట పర్చేస్ చేసుకుంటూ ఉంటారు, అలా కాకుండా ఇంట్లో చేసుకుంటే కనుక చాలా మంచిది అన్నమాట. ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇది? సో ఇది మనం ఒక 5-6 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే కొబ్బరి ఉంది కదా పాడైపోతుంది. బేక్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనం అవెన్ ఉంటే అవెన్ లో కూడా ఒక 10-15 మినిట్స్ బేక్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా యాక్చువల్లీ బాగుంటుంది టేస్ట్. ఓకే, సో బయట కొనుక్కునే బదులు చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగా చేసుకోవచ్చు ఈ ప్రోటీన్. కొబ్బరి అవాయిడ్ చేస్తే ఇంకా యాక్చువల్లీ చాలా రోజులు ఉంటుంది. ఇది మాక్సిమం ఒక 4-5, మాక్సిమం 6 డేస్ కన్నా ఎక్కువ ఉండదు కొబ్బరి కదా. సో కట్ చేసుకుందాము. యాక్చువల్లీ కొద్దిసేపు ఆగితే కొంచెం గట్టి పడుతుంది. ఫ్రీజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఫ్రీజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. బేక్ చేసుకున్నా ఫ్రీజ్ చేసుకున్నా సెట్ అయిపోతుంది. ఓకే ఓకే, సర్వింగ్ ప్లేట్. యా సర్వింగ్. వావ్, భలే ఉన్నాయి కదా చాక్లెట్ బార్స్ లాగా. యా, చిన్న బార్స్ వస్తున్నాయి, చిన్న బర్ఫీలు. ఇంకొద్దిసేపు ఉంటే ఇంకా బాగుంది. కొంచెం కొబ్బరి గార్నిషింగ్ ఇది ఇచ్చేయండి. బాక్స్లో పెట్టి ఇంటికి పట్టుకెళ్ళిపోతా. రెడీ అశ్విని, ప్రోటీన్ బర్ఫీ టేస్ట్ చేసేయండి. ఎస్, సో చూసారా ప్రోటీన్ బర్ఫీ చూడ్డానికే చాలా బాగుంది కదా. చక్కగా మనం అయితే బయట కొనుక్కుంటూ ఉంటాము, అలా కాకుండా ఇంట్లోనే చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొబ్బరి వేసుకుంటే కొంచెం స్టోరేజ్ అనేది ప్రాబ్లం అవుతుంది అన్నమాట. నిలవ ఉండదు కాబట్టి ఒక 6 డేస్ వరకు ఉంటుంది. ఇన్ కేస్ మనం ఎక్కువ రోజు మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే కొబ్బరి అవాయిడ్ చేస్తే కనుక ఒక 15 డేస్ అలా ఉంటుంది. ఒక 15 డేస్ అలా ఉంటుంది అన్నమాట. మరి టేస్ట్ చేసేస్తాను. అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. ప్రోటీన్ బర్ఫీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు, అంజీర్, పచ్చి కొబ్బరి, కోకో పౌడర్, గుమ్మడి గింజలు. ప్రోటీన్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా అంజీర్ని కట్ చేసుకుని పచ్చి కొబ్బరిని తురుముకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న అంజీర్ ముక్కలు, తురిమిన కొబ్బరి, ఉడికించుకున్న బొబ్బర్లు, కోకో పౌడర్, గుమ్మడి గింజలు వేసి మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టి ప్లేట్లోకి తీసుకుని అద్దుకుని బర్ఫీలా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రోటీన్ బర్ఫీ రెడీ.